సార్ ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోయాయి ఏం కొనే తినే పరిస్థితి లేరు నార్మల్గా కరెంట్ బిల్లు చూస్తుంటే ఇప్పటికే మూడు సార్లు పెంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏడు సార్లు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో రెండు సార్లు పెంచింది మళ్ళీ ఇప్పుడు యూనిట్ కింద అని చెప్పి మళ్ళీ పెంచడానికి ప్రయత్నం చేసి పెంచే ఆలోచనలో ఉంది కదా ఏం చెప్తారు సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ఛార్జీలపైన రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు చూస్తూ ఉంటే అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అనే పద్ధతుల్లో ఆయన పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈరోజు విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య మధ్యతరగతి ప్రజలు బ్రతికేటువంటి పరిస్థితి లేదు. ఉప్పు నుంచి పప్పు వరకు, బియ్యం నుంచి నూనె వరకు, ఈవెన్ పాల ప్యాకెట్ల ధరలు కూడా విపరీతంగా పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులకి గురయ్యేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈరోజు మూలిగే నక్కపైన తాటిపండు పడే చందంగా ఈరోజు మరొక్కసారి ఇప్పటికే గతంలో మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రకటన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి విరుద్ధంగా ఈరోజు ఇప్పటికే పలు దఫాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య పేద మధ్యతరగతి ప్రజలను అడ్డివీరిచేటువంటి ప్రయత్నం చేశాడు. అది కాకుండా ఇప్పుడు సర్దుబాటు ఛార్జీల పేరుతో, ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరొక్కసారి ఈ విద్యుత్ ఛార్జీల బాధుడిని ఈ రాష్ట్ర ప్రజానీకం పైన మోపేటువంటి ప్రయత్నానికి పూనుకుంటా ఉన్నాడు. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. గతంలోని ఎప్పుడో గత ఛార్జీలను కూడా, గత రెండు మూడేళ్ల నుంచి కట్టవలసినటువంటి ఛార్జీలను కూడా అప్పటి నుంచి కూడా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు అమలవుతాయని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా ఈరోజు ప్రకటనలు చేస్తూ ఇది దాన్ని అమలు చేయడానికి సంసిద్ధం అవుతా ఉన్నాడు. గతంలో మీ తండ్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బషీర్బాగ్లో విద్యుత్ ఉద్యమాన్ని వామపక్షాలు ఏ విధంగా నిర్వహించాయో, ఆ నిర్వహించినటువంటి ఉద్యమంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా కొట్టుకుపోయిందో, ఆ ఉద్యమంలో మీ తండ్రి కూడా ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ఆయన కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి, నువ్వు దాన్ని గుర్తెరగాల, దాన్ని గుర్తెరిగి నువ్వు ఈ విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనని ఈ రాష్ట్ర ప్రజలపైనటువంటి మోపేటువంటి ఆలోచన విరమించుకోవాలా? లేని పక్షంలో వామపక్షాలు కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజానీకం కానివ్వండి, పెద్ద ఎత్తున మరో బషీర్బాగ్ తరహా ఉద్యమాన్ని ఈరోజు పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ఉద్యమ ప్రభావంలో, ఈ విద్యుత్ ఛార్జీల ఉద్యమం కానీ ముందుకెళ్తే నువ్వు ఈ ఉద్యమంలో కొట్టుకోక తప్పదు. కాబట్టి వెంటనే నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి ప్రతిపాదన వెంటనే ఆలోచన విరమించుకోవాలి. మరొకవైపు స్మార్ట్ మీటర్ల పేరుతో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని దోపిడీ చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అదానీ కంపెనీ ఏదైతే ఉన్నదో, ఈ గౌతమ్ అదానీకి నువ్వు ఈ కాంట్రాక్ట్ ఏదైతే విద్యుత్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కాంట్రాక్ట్ నువ్వు అదానీకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అసలు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధమైనటువంటి ఉపయోగమో నువ్వు ఒక్కసారి చెప్పి నువ్వు దీనికి ముందుకు వస్తే బాగుంటుంది. ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాలు అయినటువంటి యోగి ఇలాకాలోనే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే గతంలోని ఈ అదానీ కంపెనీకి స్మార్ట్ మీటర్లు కాంట్రాక్ట్ ఇచ్చి దీన్ని ఈ ఎక్కువ ధరకి ఈరోజు అదానీ అమ్ముతా ఉన్నాడు అని గ్రహించి వాళ్ళు కూడా బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా దీన్ని కాంట్రాక్టులు రద్దు చేసేటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఎందుకు రద్దు చేయడానికి వెనకం చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజలకు వివరించాలా? అంతేకాకుండా ఈరోజు ఇబ్బడముబ్బడిగా విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు ఇటువంటి ఆలోచనలు విరమించుకోకపోతే రాష్ట్ర ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.